आंध्र प्रदेश राष्ट्र में राजारेड्डी राज्यांगम नडुस्तुंदनी आटविक पालन अराचक पालन सागुतुंदनी अनपति नियोजक वर्ग में गत संवत्सर कालंगा तेलुगुदेशं पार्टी कार्यकर्तलपै सानुभूति परुलपै अक्रमंगा केसुलु पेट्टडं जरिगिंदनी तूर्पु गोदावरी जिल्ला अनपति माजी एम्मेल्ये नल्लमिल्लि रामकृष्णारेड्डी पात्रिकेयुल समावेशंलो तेलिपारु। జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగే అవినీతిని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఈ విధంగానే మాజీ మంత్రి వర్యులు అయ్యన్న పాత్రుడిపై అక్రమ కేసు నమోదు చేశారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు। తెలుగుదేశం పార్టీ కార్యకర్త నొక్కు శ్రీనుపై సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినందుకు అక్రమంగా కేసులు పెట్టి 42 రోజులు రిమాండ్ లో ఉంచడం జరిగిందని అనపత్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు। ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, ఏఎంసీ మాజీ చైర్మన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నం చేస్తా ఉంది। ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపైన కేసులు పెట్టడం, వేధించడం, అక్రమంగా అరెస్టులు చేయడం, ఇబ్బందులు గురి చేయడం ఒక పరిపాటిగా మారింది। ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, తెలుగుదేశం పార్టీ నాయకులపైనే కాకుండా సామాజిక కార్యకర్తలపైన కానీ ప్రభుత్వ అధికారులపైన కానీ ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వారందరినీ వేధింపులకు గురి చేయడం జరుగుతూ ఉంది। గత 2-3 నెలలుగా జరుగుతున్న పరిణామాలు మనకు చూస్తూ ఉంటే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం కానీ, ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కానీ, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేయడం కానీ, యనమల రామకృష్ణుడు గారిపైన, రాజప్ప గారిపైన కేసులు నమోదు చేయడం కానీ, అయ్యన్న పాత్రుడు గారిపైన నిర్భయ కేసు పెట్టడం కానీ ఇవన్నీ ఒక ఉదాహరణగా నిలుస్తాయి। అదేవిధంగా ప్రభుత్వ అధికారులు విషయానికి వచ్చినప్పుడు ఇవాళ సాక్షాత్తు రాజ్యాంగ పదవిలో ఉన్న ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారిని ఏ విధంగా వేధించడం జరుగుతూ ఉందో మన గత 3 నెలలుగా చూస్తూ ఉన్నాం। అదేవిధంగా కరోనా సమయంలో మాస్కులు లేవని అడిగిన డాక్టర్ సుధాకర్ గారిపైన, పిహెచ్సిలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు డాక్టర్ అనితారాణి గారిపైన, ఇతర అనేక మంది అధికారులపైన ఏ విధంగా వేధింపులకు గురి చేయడం జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం। గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రభుత్వాలు మారి అనేక మంది ముఖ్యమంత్రులు మారారు, కానీ ఎప్పుడు ఇంత దుర్మార్గమైన వ్యవహారం జరగలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో। మనకు బీహార్ లాంటి రాష్ట్రాల్లో, తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఈ విధమైన వేధింపులు ఉన్నాయనేది మనం మీడియా ద్వారా, ఇతర మార్గాల ద్వారా మనం తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేసుకునే పరిస్థితి ఉండేది, కానీ ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం। అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో మరి ఏ ఇతర నియోజకవర్గంలోనే లేని విధంగా ఇవాళ అనపత్తి నియోజకవర్గంలో ఈ వేధింపులు కానీ, కేసులు బనాయించడం కానీ తీవ్ర రూపం దాల్చింది। ఈ సంవత్సర కాలంలో ఇప్పటి వరకు అనపత్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన 85 కేసులు అక్రమంగా బనాయించడం జరిగింది। దానిలో నాటుసారా తాగిన కేసు నుంచి కరోనా సమయంలో కాలక్షేపం కోసం చింతపిక్కలాట ఆడుకున్న దానిపైన కేసు నమోదు చేసిన దగ్గర నుంచి ఎస్సీఎస్టీ కేసులు, చివరికి హత్యాయత్నం కేసుల దాకా పరిస్థితి వెళ్ళిపోయింది ఇక్కడ నియోజకవర్గంలో। అదేవిధంగా రాష్ట్రంలో ఎలా జరుగుతుందో అధికారులపైన వేధింపులు, అదేవిధంగా అక్కడ రాజ్యాంగ వ్యవస్థలతో ఏ విధంగా ఆడుకుంటున్నారో ఇక్కడ ఇతర వ్యవస్థలతో కూడా ఆడుకునే పరిస్థితి ఏర్పడింది। ఇంత దుర్మార్గంగా ఇక్కడ అనపత్తి నియోజకవర్గంలో, ఇక్కడ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇక్కడ పరిస్థితులు చోటు చేసుకుంటా ఉన్నాయి। ఈ సంవత్సర కాలంలో మరి ఉదాహరణకు తీసుకుంటే, మొట్టమొదటిగా సంపర మాజీ సర్పంచ్ దివిర్శెట్టి వీరన్న ఇలియాస్ దొరబాబు గారిపైన ఒక నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అనేక రోజులు వేధించడం జరిగింది। అక్కడ గ్రామంలో అంతకుముందు చిరంజీవి గారి నిధులతో ఏదైతే అక్కడ ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తే, అక్కడ ఆ ఎస్సీ సోదరులు అందరూ కలిసి ప్రార్థన చేసుకున్న సమయంలో ఈయన రమ్మని ఆహ్వానిస్తే ఈయన ఆ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు దాన్ని ఉద్దేశించి కేసులు పెట్టడం జరిగింది। ఆ తర్వాత నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కేసులు
విషయం తీసుకుంటే పెద్దాడ గ్రామంలో బొడ్డు సతీష్ గారు తదితరులు 9 మంది పైన కరోనా వచ్చిన తర్వాత 26/3/2020 ఒక కేసు 307 ప్లస్ ఎస్సిఎస్టీ నమోదు చేయడం జరిగింది. దానిపైన హైకోర్టులో బెయిల్ తీసుకోవడం జరిగింది. మరలా అదే వ్యక్తులపైన 11/5 మరలా ఎస్సిఎస్టీ కేసు నమోదు చేయడం జరిగింది. మరి దానికి ఒక అర్థం లేని పరిస్థితి. ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ కేసెస్, ఎక్కడ వాస్తవం లేదు. వాస్తవంగా సంఘటన జరగని దాన్ని కూడా ఒక కథ సృష్టించి అద్భుతంగా కేసులు నమోదు చేయడం జరుగుతోంది. అదే